శివుడి అనుగ్రహం పొందాలంటే సోమవారం నాడు శివుడిని ఏ పూలతో పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మన దేశ సంప్రదాయాల్లో దేవుళ్లకు పూజ చేయడం కూడా చాలా ముఖ్యమైంది. ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ఉంటుంది. అందులో శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. అయితే ఎంతోమంది ప్రజలు పరమేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆది దేవుడైన ఆ పరమశివుడి అనుగ్రహం పొందడం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం శివుడి కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడింది. పూర్వకాలంలో ఎంతోమంది మహర్షులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఘోరమైన తపస్సులు చేశారు. అయితే ప్రస్తుత కాలంలో అలాంటి తపస్సులు చేసేవారు లేకపోయినా కూడా నియమ నిష్ఠలతో పరమేశ్వరుడిని పూజించటం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు. శివుడి అనుగ్రహం పొందటానికి ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పరమ పవిత్రమైన బిల్వదళాలను శివుడికి సమర్పించి పూజించాలి. ప్రతి సోమవారం ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే బిల్వదళాలతో పాటు బిల్వ వృక్షాలకు పూసిన పువ్వులతో కూడా శివుడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. పురాణాల ప్రకారం ఈ పువ్వులతో శివునికి పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారు అని ప్రజల విశ్వాసం. అలాగే శివునికి ఇష్టమైన పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది, ఆర్థికంగా పుంజుకుంటారు. ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. మిత్రులారా, మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.